భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలో గాలి దుమారానికి రేకుల షెడ్లు పూర్తిగా లేచిపోయాయి. తాటి నాగలక్ష్మి, వర్షరాములు, వరిస రంగయ్యకు సంబంధించిన ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. గుడిసెలను చూడటానికి అణగారిన వర్గాల జాతీయ అధ్యక్షుడు మదిశెట్టి సోమేలు మండల కమిటీ బృందంతో సందర్శించారు. భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ ఆధ్వర్యంలో జూలూరుపాడులోని సూరారం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సుమారు 300 కుటుంబాలు పక్కా ఇళ్ళు లేకోకుండా డేరాలు వేసుకొని రేకుల మీద కొంతమంది అయితే ఆ బడితలు వేసుకొని టార్బల్ల కప్పుకొని ఉన్నారు. నల్లపట్ట రాత్రి నిన్న కురిసినటువంటి వర్షానికి నిన్న దొల్లినటువంటి గాలి దుమ్ముకి పరస రంగయ్య గారు వాళ్ళ ఇల్లు కూలిపోయిందని చెప్పి మా మండల నాయకులు వర్ర నాగమణి గారి ఇల్లు మాకు వాట్సాప్ ద్వారా ఫోటో పెడితే ఫోన్ చేసి ఉదయాన ఆ ఇల్లు చూడటానికి వస్తానని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడేనే కాదు, మేము సంవత్సరంన్నర నుంచి జూలూరుపాడు మండల పరిధిలోని 28 గ్రామాల్లో డోర్ టు డోర్ తిరగండి, మేము ఇచ్చినటువంటి పేర్లు చూడండి, మీరు పక్కా ఇళ్ళు ఎవరికన్నా ఉంటే మీరు మా మీద యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాం మేము అధికారులకి. అయినా స్పందించట్లేదు. ఇవాళ ఇల్లు కూలిపోయిందన్న ఒకళ్ళు వచ్చి చూసే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో పట్టించుకునే నాదుడు లేడు. ఎమ్మెల్యే స్థాయి చూస్తేనేమో వర్గాలైనాయి, నీ వర్గం వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటానని ఒక ఆయన, నా వర్గం వాళ్ళకి ఇల్లు ఇస్తావా అని ఇంకొక ఆయన, ఈ రకంగా వర్గాలు పెట్టి ప్రజల్ని సెటిల్ ఆడుతున్నారు అటు ఇటు గోడకు తగిలేటట్టు బాల్లాగా. నేను ఈ ప్రజల సమక్షంలో ఒక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానండి. సంవత్సరంన్నర కాలం నుంచి అనేక ఉద్యమాలు 16 మండలాల్లో శాంతియుతంగా అణగారిన వర్గాల సంక్షేమ సంఘం మరియు భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్, ఇండియన్ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా పోరాటాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ వర్షాకాలం స్టార్ట్ అయితే ఇల్లు లేనటువంటి నిరుపేదలకి నరకం కనపడుద్ది. ఒక్కొక్క ఇంట్లో 5 ఉన్నారు, ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్నారు. కొంతమందికి ఆ తడికలు పెట్టుకుని ఉంటున్నారు, తడికలకి ఇంత బెజ్జాలు ఉన్నాయి, ఆ బెజ్జాల్లో నుంచి పామెళ్ళొచ్చు, తేలెళ్ళొచ్చు, రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఎవ్వరు పట్టించుకున్నోళ్ళు లేరండి ప్రజల్ని. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి వాళ్లే స్వార్థం అయిపోయారు. మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఎలక్షన్లు ఉన్నాయి, 2023 కావచ్చు, 24 కావచ్చు, ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళీ మీరు ఊరు ఊరిన ఓట్లాడుకోవడానికి రావాలి. ఓట్లాడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం తిరగబడతారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను మీడియా సమక్షంలో చెప్తున్నా. ఇదొక భాగం. జూలూరుపాడు తహసీల్దార్ గారికి నా విన్నపం ఏంటంటే 24/4/2022 రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు 28 గ్రామాలకు సంబంధించి డోర్ టు డోర్ సర్వే చేసి రిపోర్టు పంపించమని చెప్పి అధికారికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నా దగ్గర కాపీ ఉంది, దయచేసి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు ఇస్తేనే వస్తామన్నారు ఒకప్పుడు మీడియా సమక్షంలో. కలెక్టర్ గారే ఇచ్చారని మీడియా ముందు చెప్తున్నా నేను. జూలూరుపాడు మండల పరిధిలోని 28 గ్రామాల్లో 22 గ్రామాలు లిస్టు తయారు చేసి పంపించాలని చెప్పి కలెక్టర్ గారు తహసీల్దార్కి లేఖ రాయటం జరిగింది. లేఖ కూడా కాదు, ఆదేశం. ఓట్లకి ఎవరు వచ్చినా మేము ఓటు వేయమని చెప్పండి ఒకటే మాట. ఇల్లు ఇవ్వండి, బతకటానికి మాకు ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వర్షాలు వస్తే మొత్తం కూడా ఆ గోతులలో ఉండాల్సి వస్తుంది. మేము గొడ్లు ఒక సాటే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక తల్లి ఇంటికి వెళ్ళిన, ఆ తల్లి పేరేంటి, నాగలక్ష్మి, తాటి నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళా నేను. ఆవులు ఒక పక్క మేతన్నాయి గొడ్లు, ఆ మేత ఆమె ఒక పక్క అన్నం తింటుంది. ఒక తడికా లేదు, ఒక గోడ లేదు ఆ ఇంటికి. మనం ఉంటామండి అంత దీన పరిస్థితిలో. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు రైతులనక పొగలనక. వాళ్ళకి ఏదైనా పురుగు ముట్టుకోవడం ఏదైనా చేస్తే, ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగాక మీరు వచ్చి చేసేదేముంది? ఇవాళ మీకు ఇచ్చేది ఎందుకు జీతాలు? ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం మీద నిందిలేస్తాం మనం, కానీ ప్రభుత్వం తప్పుందా అధికారులు తప్పుందా అనేది మనం కూడా ఆలోచించాలి. అధికారులు పనిచేయట్లేదు. ఇవాళ జిల్లా కలెక్టర్ చెప్తేనే మీరు స్పందించట్లేదు. ఢిల్లీ నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ చెప్పింది, జాతీయ ఎస్టీ కమిషన్ 3 నోటీసులు జారీ చేసింది, తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ 25 నోటీసులు జారీ చేసింది. అంటే ఇన్ని నోటీసులు ఇచ్చినా గానీ సెంట్రల్ ఇచ్చింది, తెలంగాణ స్టేట్ ఇచ్చింది, జిల్లా కలెక్టర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చాడు, అయినా మీరు స్పందించట్లేదు. మరి ఏం చేయాలి? శాంతియుతంగా ర్యాలీలు చేసుకుందామంటే పోలీసు అధికారులు పర్మిషన్ ఇవ్వరు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేద్దామంటే అధికారులు పర్మిషన్ ఇవ్వరు. మరి జనం చచ్చిపోవాలనా? ఇంకొక 4 రోజులు ఉంటే ఫుల్ వర్షాలు వస్తాయి, ఆ వర్షాల్లో ఇలా పరిస్థితి ఏంటి? 16 మండలాలు ఉన్నాయి, ఆర్గనైజేషన్ పరంగా 16 మండలాలు ఉన్నాయి మా చేతిలో. ఈ 16 మండలాల జిల్లా కమిటీ మొన్ననే కూర్చొని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఎవరైతే ఓట్ల తర్వాత పనిచేసేటోళ్ళు మాకొద్దు, ఓట్ల కంటే ముందు మా పనులు అమలు చేయాలి, వాళ్లే రావాలి ఊళ్ళోకి.
లేదు మాకు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి నేను తర్వాత చేస్తా అంటే ఇయన్ని దొంగ మాటలు వేస్ట్ మాటలు అయ్యన్నీ ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తావా కట్టి తర్వాత ఓటేస్తా ఆ పరిస్థితి జనాల్లో ఉంది ఇప్పుడు అన్ని మండలాలు ఇది ఒక మండలమనే కాదు జూలూరుపాడు మండలమనే కాదు అన్ని మండలాలు ఇంకొక విషయం రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నా నేను పేదోళ్ళు ఇల్లు వేసుకుంటే కూల్ చేశారు మీరు జూలూరుపాడులో పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కూల్ చేశారు పేదోళ్ళు రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని కొట్లు పెట్టుకొని ఉంటే డ్రైనేజీ పేరు మీద వాళ్ళని కూడా ఖాళీ చేపించారు మరి గుండెపూడి రెవెన్యూలో సర్వే నెంబర్ 25 లో 1200 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది అది ఖాళీ చేపిస్తారా నేను మీడియా పరంగా సవాల్ ఇస్తున్నా 1200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది గుండెపూడి రెవెన్యూలో 25 సర్వే నెంబర్లో మీరు ఖాళీ చేపిస్తారా వాళ్ళని అంటే డబ్బు ఉన్నోళ్ళకి ఒక న్యాయం డబ్బు లేనోళ్ళకి ఒక న్యాయం అదేగా పరిస్థితి ఇవాళ ఇల్లు కూలిపోయింది ఇది ఒక భాగం టేకులపల్లిలో మొన్న ఒక గిరిజన మహిళ దోలం నడుము మీద పడి నరి విరిగిపోయింది ఇల్లు కూలిపోయి 13 ఇల్లు కూలిని గాలిదుమ్ము వచ్చింది గాలిదుమ్ము రావటం వల్ల రేకులు అన్ని లేచిపోయినాయి రేకులు లేచిపోయినాయి అని ఎవరు చూడటానికి కూడా రాలేదు మా ఊరు పెద్ద మనుషులైనా ఎవరైనా సెక్రటరీ అయినా ఎవరు రాలేదు అది మా సామేలన్న కోసం మేము మా ఇల్లు చూస్తాడేమో అని వినిపించినాం ఇక్కడ వరకు సార్ వచ్చారు చూశారు అన్నగారి వర్గం సంఘంలో మేము పనిచేస్తున్నాం మా ఇల్లు ఇట్లయిందని సామేలన్నతో చెప్తారు వచ్చారు ఇల్లు అయితే అసలు ఏమీ లేదు తినే ఒడ్లు కూడా అన్ని తడిసిపోయినాయి రేకులన్నీ పడిపోయినాయి మాకేమైనా సాయం చేస్తారేమో అని మేము కోరుకుంటున్నాం